సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో అయోధ్యలో నిర్మించబడుతున్న శ్రీరామ మందిరానికి ఈరోజు సదాశివపేట పట్టణం శ్రీరామ కళామందిరం నుండి పూర్వవీధుల గుండా శ్రీరామ చరిత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో హిందూవాహిని భజందల్ శ్రీరామ భక్తులు శ్రీరామ జయరామ జయ జయరామ అనుకుంటూ పూర్వవీధుల గుండా తిరుగుతూ అయోధ్యలో నిర్మించబడుతున్న శ్రీరామ మందిరానికి నిధుల సమర్పణ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. పాలేరులో ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతున్న ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి, ఈ సమావేశ అధ్యక్షులు పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి. వరంగల్లో బీజేపీ నాయకులపై కార్యకర్తలపై దాడి చేయడమే కాకుండా అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ ఎన్టీపీసీ ఎఫ్సీఐ సెంటర్లో బీజేపీ పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం ఉదయం రేషన్ పంపిణీ వాహనాలను పరిశీలించారు. ఏపీ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ రూపొందించిన నాణ్యమైన బియ్యం పంపిణీకి సంబంధించిన రెండు వాహనాలను ఎస్సీసీ పరిశీలించారు. నగరంలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ప్రేమోన్మాది దాడి ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గుర్రంగూడలో ప్రధాన నిందితుడు రాహుల్ గౌడ్తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు తపాలా శాఖ సేవలను అందించనుంది. ఆధార్తో ఐరిస్ ఫోన్ నెంబర్ అనుసంధాన సేవలు పొందవచ్చని తపాలా శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 124 ఆధార్ కేంద్రాలు 15 మొబైల్ కిట్ల ద్వారా సేవలను అందించనున్నట్లు తెలంగాణ తపాలా సర్కిల్ హైదరాబాద్ రీజియన్ తెలిపింది. కులం మతం దేవుడి పేరుతో రెచ్చగొట్టే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి కోరారు. తెలంగాణ వచ్చాక ఎలాంటి ఉద్యోగ నియామకాలు జరగలేదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని, లేకుంటే సీఎం పల్లకి మోస్తారా అని సవాల్ విసిరారు. ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ టాప్ ప్లేస్లో ఉందన్నారు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి. దేశంలోనే అత్యధికంగా 18 కోట్ల పని దినాలను పూర్తి చేసిన ఘనత రాష్ట్రానిదేనని వెల్లడించారు. కరోనా సమయంలో నగరాల నుంచి పల్లెలకు తిరిగొచ్చిన వారందరికీ ఈ పథకం కింద ఉపాధి కల్పించామని, లక్షల మందికి కొత్తగా జాబ్ కార్డులు ఇచ్చామన్నారు. సైబరాబాద్లో జరిగిన పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం ఆచార్య ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్న చరణ్ స్వామిమాలలో దర్శనమిచ్చాడు. ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడం సంతోషంగా ఉంది. హిట్ సినిమాల కన్నా ఫ్లాప్ల నుంచే ఎక్కువ నేర్చుకున్నాను. పోలీసు కథ అని చెప్పగానే ధృవ చేశాను. కోవిడ్ సమయంలో పోలీసు సేవలు అభినందనీయమని అన్నారు. ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యేక పరిశీలకుడిగా పాల్గొనాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ వి నాగిరెడ్డిని ఎస్సీసీ ఆహ్వానించింది. వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన సేవలను, అనుభవాన్ని ఎన్నికల నిర్వహణకు ఉపయోగించుకోవాలని భావిస్తోంది. 2020 నవంబర్ 6న నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్టాండింగ్ కమిటీ ఈ వెసులుబాటు కలిగించేలా నిర్ణయం తీసుకుందని ఓ ప్రకటనలో ఎస్సీసీ పేర్కొంది. త్వరలోనే 50,000కు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం తీసుకుందని వెల్లడించారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టం చేశారు. సిద్దిపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి, ఉద్యోగాల నోటిఫికేషన్ నేపథ్యంలో స్థానిక నిరుద్యోగ యువతీ యువకులకు సాయం అందించేందుకు శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్ ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు. ఏపీలో కరోనా టీకా పంపిణీ మల్లి విడత కార్యక్రమం ఇవాళ మళ్లీ ప్రారంభం కానుంది. ఇవాటి నుంచి పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖలోని ఉద్యోగులకు టీకాలు ఇవ్వనుండగా కోవిన్ యాప్లో 5,90,000 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. తొలి విడతలో 3,88,000 మంది ఆరోగ్య సిబ్బందిలో ఇప్పటి వరకు 48.90% మందికి టీకాలు పంపిణీ చేయగా 74 మందికి మాత్రమే దుష్ఫలితాలు వచ్చాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తమిళనాడు ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించబడ్డారు. త్వరలో ఎన్నికలు జరగనున్న 4 రాష్ట్రాలకు ఇన్ఛార్జిలు, కో ఇన్ఛార్జిలను బీజేపీ నియమించింది. కేంద్ర మంత్రి సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి తమిళనాడు ఇన్ఛార్జ్ కాగా, వికే సింగ్ ను కో ఇన్ఛార్జిగా నియమించింది. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్, తోమర్, ప్రహ్లాద్ జోషిలకు అసోం, కేరళ ఇన్ఛార్జిలుగా స్థానం దక్కింది. ఏపీలో రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని నారా లోకేష్ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లలగుంటలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. 13 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారు. తాలిబోట్లు తెంపేస్తున్నారు. తాజాగా పట్టాభిపై దాడి చేశారు. అర్చనపై అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారు. శ్రీనివాసరెడ్డిది ప్రభుత్వ హత్య, ఈ పాపం జగన్ కి తగులుతుందని అన్నారు. ఏపీలో మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన దిశ కార్యక్రమంపై విస్తృత ప్రచారం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. భద్రతా అంశాలను పొందుపరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా హోర్డింగ్ పెట్టాలన్నారు.
గ్రామ వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులకు గ్రామాల్లో ఏఎన్ఎంలు ఆశా వర్కర్స్ అంగన్వాడీ వర్కర్స్ కు దిశ యాప్ పై అవగాహన కల్పించాలని సూచించారు.